హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిష్యా బ్లాగ్స్. చాలా రోజులైందండి వీడియోస్ పెట్టక, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఈరోజు నేను మీకు పుదీనా, పండుమిర్చి, టమాటో, చింతపండు, నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వీటి కాంబినేషన్లో నేను మీకు పుదీనా చట్నీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూద్దురు. ఫ్రెండ్స్, ముందు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి. పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం, ఒక 3-4 స్పూన్స్ అండి. పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పండుమిర్చి అండి, అది ఈ సీజన్లో చలికాలంలో కూడా దొరుకుతుందండి మార్కెట్లో. ఒక్కసారి అది వేసి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో, టేస్ట్ బాగుంటుందండి. నేను పుదీనా ఒక 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి. పుదీనా 2 పెద్ద కట్టలు తీసుకున్నాను. టమాటో 1 పావు కిలో తీసుకున్నానండి. ఇవి సుమారు 15 పండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ ఆయిల్లో శనగపప్పు వేద్దామండి. 1 స్పూను శనగపప్పు వేద్దామండి. అంతే మినప్పప్పు కూడా కొంచెం వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత అండి జీలకర్ర వేసుకుందామండి. సరే, మనం మిక్స్ చేసుకుందాం. ఎర్రగా వచ్చింది చూడండి శనగపప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం పండుమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేద్దాం. మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇలా పండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న 2 కట్టలు పుదీనా వేసేసానండి. పుదీనా హెల్త్ చాలా మంచిదండి. మనము మామూలుగా రైస్లోనైనా ఏంటని కనిపిస్తే మన పిల్లలు ఇష్టపడరు కదండి. ఇలాగ చట్నీలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. నేను పుదీనా ఎక్కువ వాడతానండి ఇంట్లో. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి కిందకి పైకి. ఇప్పుడు కొంచెం పసుపు అండి. వేసుకొని ఒకసారి తిప్పుకున్నాము. ఇది పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి. నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టానండి, పచ్చిమిర్చి పుదీనా కొబ్బరితో కలిపి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చళ్ళు వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకుని టమాటాలు వేద్దామండి. పుదీనా కూడా మంచిగా ఫ్రై అయ్యిందండి, తీసేద్దామండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను దీంట్లో టమాటా వేసేస్తున్నానండి పావు కిలో. ఆప్షన్ అండి, మనం టమాటా మధులు చింతపండు కూడా వేసుకోవచ్చు. అంటే టమాటా కలిస్తే దాని టేస్ట్ వేరే ఉంటుందని చెప్పేసి నేను టమాటా వేసాను. మనం టమాటా తీసేసి ఆ టమాటా బదులు కొంచెం చింతపండు పెంచుకోవచ్చండి. ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నానండి నేను పుదీనా పండు మిర్చి. టమాటా మగ్గుతున్నాయి కదండి. అయితే నేను ఇందాక మీకు ఫస్ట్ నిమ్మకాయ సైజు చింతపండు అని చెప్పాను కదా, అది కొంచెం నానబెట్టుకొని పెట్టుకున్నాను అలాగా. అది ఇప్పుడు ఆ టమాటాలో వేద్దాం. వేసి అది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. టమాటో చింతపండు రెండు వేసాం కదండి, కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసానండి నేను. టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందామండి లాస్ట్లో. మంచిగా చింతపండు టమాటో మంచిగా మగ్గాయండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. అంతే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఏ పచ్చళ్ళలోనైనా వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను మిక్సీ పట్టుకొని చూపిస్తానండి ఇప్పుడు మీకు. ఇలా మిక్సీ పట్టుకున్నానండి చట్నీని. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు లేకుండా కూడా తినొచ్చు, కానీ నాకు మాత్రానికి తాలింపు వేస్తేనే తినాలనిపిస్తుందండి. ఫస్ట్ నుంచి మా అమ్మగారు మాకు అలా అలవాటు చేసేసారు. ఆ తాలింపు వేస్తే కానీ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందని నా అది. మళ్ళీ శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ ఇవన్నీ వేసి తాలింపేస్తానండి. ఇంగు వేసినా కూడా స్మెల్ చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి ఆ నూనెలో బాగా ఫ్రై అయ్యి అన్నం తినేటప్పుడు ఆ ఎండుమిర్చిని కొట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం ఆయిల్ వేసుకుందామండి. ఇందాక ఫ్రైకి వేసుకున్నాం కదా, అంతే 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, పోపు సామాను అన్నీ వేసుకుందామండి. ఫస్ట్ ఆవాలు వేసుకుందామండి. ఆవాలు బాగా చిటపట్లాడితేనే బాగుంటుందండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే చేదు తగులుతూ ఉంటుంది నోటికి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత శనగపప్పు, అవన్నీ తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకుందాం. సార్ తాలింపు గింజలు కూడా గోల్డెన్ కలర్లోకి వస్తేనే టేస్ట్గా ఉంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. నేను దేంట్లోకైనా తాలింపు మాత్రం బాగా వేస్తానన్న ఫీలింగ్ అండి నాకు. ఏదైనా తాలింపుతోనే టేస్ట్ వస్తుందండి పచ్చళ్ళకి. కరివేపాకు వేసుకున్నానండి. అంటే ఇంగు కూడా వేసుకుందామండి. ఇంగు వేస్తేనే బాగుంటు టేస్ట్ ఉంటుందండి. ఏ పచ్చడికైనా ఇంగు వేసుకుంటేనే బాగుంటుందండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసిన వేసాను నేను, నాకు ఇంగు అంటే ఇష్టం. తాలింపు మంచిగా వేగిందండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళకి ఈ తాలింపుని వేసుకుందామండి.
తాలింపు వేసేసారండి. చూడండి ఎంత బాగుందో, ఎమ్మె ఎమ్మిగా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పండుమిర్చి, పుదీనా, టమాటో ఒక్కసారి ఈ పచ్చడి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.